ఈ కార్యక్రమ ప్రాయోజకుడు మతాతీత ఆధునిక మానవతా దేవాలయం, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం. నేటి సమాజంలో మానవులు ఉగ్రవాదం, మత ఘర్షణలతో ప్రతి నిత్యం అశాంతి, కక్షలు, కార్పణ్యాలకు లోనవుతూ జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారని, ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ప్రతి మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుసరించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పిఠాపురం కాకినాడ రోడ్లో కల పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం వార్షిక సభలు గురువారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి ఉమర్ అలీషా సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీషా మాట్లాడుతూ, అరిషడ్వర్గాలనే భ్రాంతికి లోను కాకుండా, హింసావాదం, తీవ్రవాదం ప్రేరేపింపబడకుండా జీవాత్మ సద్గురు ప్రబోధిత జ్ఞానం ద్వారా పరమాత్మగా పరిణామం చెందు తత్వాన్ని సభ్యులకు ప్రబోధించి పీఠం ద్వారా విశ్వశాంతికి పాటలు వేస్తున్నామని ఆలీషా తెలిపారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మన దైనందిన జీవన విధానాన్ని ఆధ్యాత్మిక తత్వంతో మేళవించి జీవన విధానం సాగించినట్లయితే ఈ జీవన స్థానంలో మన జీవిత నౌకను పరమాత్మ అనేటువంటి ఒడ్డుకు చేర్చి ఆ మోహన్నతమైనటువంటి శక్తిని తరింపజేసేటువంటి అవకాశం ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా తెలియబడుతుంది. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక తత్వం లోపించడం ద్వారా అనేక రకాలైనటువంటి అనైతికమైనటువంటి విలువలు ఏర్పడి మతాల రూపంలో, కులాల రూపంలో, వర్గాల రూపంలో హింసాధోరణి, తీవ్రవాదం, ఉగ్రవాదం అనేటువంటి రూపాలు దాల్చి రక్తపాతం సృష్టించి మానవులకి మానవులకి మధ్య అనేక రకాలైనటువంటి వైషమ్యాలు, ద్వేషభావాలు పెంచి మనలో రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. ఇవన్నీ నివారింపబడాలి అన్నట్లయితే దానికి ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గము ఆధ్యాత్మిక తత్వము. ఈ ఆధ్యాత్మిక తత్వము ఏ మతానికి కానీ, ఏ జాతీయతకు కానీ, ఏ వర్గానికి కానీ సంబంధం లేనటువంటి తత్వము. ఏకత్వము, ఒక్కటే, ఉన్నది ఒకటే, ఆ ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవత దేవాలయము. ఈ సభలో పాల్గొన్న తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ, సర్వమతాల సారం ఒక్కటే అని ప్రబోధిస్తూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా ఖ్యాతికెక్కిన ఈ పీఠాన్ని సందర్శించే భాగ్యం కలగడం తనకు ఎంతో తృప్తినిచ్చిందన్నారు. అంతేకాకుండా పీఠాధిపతి ఉమర్ ఆలీషా అనేక సేవా కార్యక్రమాల ద్వారా సభ్యులలో సేవానిరతిని పెంపొందిస్తున్న తీరు ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. సభలో పాల్గొన్న మరొక అతిథి ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ, గురువును ధ్యానించుటియే కాకుండా మనకు భగవంతుడు ప్రసాదించిన సంపదలో కొంత భాగాన్ని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు వెచ్చించాలని అన్నారు. మనపై వారికున్న అపారమైన ప్రేమ ద్వారా సద్గురువు వారి తపశ్శక్తిని ఆశీర్వాద రూపంలో మనపై వర్షంలా కురిపిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన ఉమేష్, కాకినాడకు చెందిన ఎంవివి సత్యనారాయణ, విశాఖపట్నం నుండి విచ్చేసిన డాక్టర్ ఏ రాధాకృష్ణ, ప్రొఫెసర్ జహీర్ అహ్మద్, మస్కట్ నుండి విచ్చేసిన డి సూర్యకుమార్, బసవ పున్నయ్య తదితరులు సభనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణచే గురువారం సభా కార్యక్రమం పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తిచే నివేదిక 2017ను, ఏలూరు శాసనసభ్యులు బడేటి కోట రామారావుచే పీఠానికి చెందిన సమాచార దర్శిని ఆంగ్ల బ్రోచర్ను, కల్కి భాగవతం కీర్తనల సీడీని గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతులచే గురువర్యులు ఆవిష్కరింపచేశారు. అనంతరం జేసీ సత్యనారాయణ, ఎంవివిఎస్ మూర్తి, ఏలూరు శాసనసభ్యులు కోట రామారావు, వెంకటరమణ సిద్ధాంతి, జహీర్ అహ్మద్,
జ్యోతుల నాని తదితరులను గురువర్యులు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా 180 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. సృష్టిలో ఉండేటటువంటి పంచభూతాలను కలుషితం చేయడం వల్లనే మానవుడు కలుషితం అవుతున్నాడని, తాత్విక జ్ఞానం పొందడం ద్వారా మాత్రమే ఆ కల్మషాలను తొలగించుకోగలుగుతాడని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతున్న 89వ వార్షిక మహాసభలు 2వ రోజైన శుక్రవారం పీఠాధిపతి ఆలీషా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వంలో ఉన్న ప్రతి మతము కూడా జ్ఞానాన్నే బోధిస్తుందని, కాని మానవుడు తనలో ఉండే అరిషడ్వర్గాలను స్థాయి చేసుకోలేకపోవడం వల్లనే తనను తాను నాశనం చేసుకుంటున్నాడని అన్నారు. కష్టసుఖాలను అధిగమించాలంటే ముందుగా మనస్సును వృద్ధిపరుచుకోవాలని, అందుకు గాను తాత్విక జ్ఞానాన్ని ప్రతి వ్యక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. నిరీక్షణ, కాలం, సహనం మనస్సుకు చాలా అవసరమని, ఓర్పుతో ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా మానవుడు సాధించగలుగుతాడని ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఒక వ్యక్తి, ఒక సద్గురుమూర్తి యొక్క సన్నిధానానికి మనం రాగలుగుతున్నాం అన్నట్లయితే, కారణం ఆయన దగ్గర ఏదో ఒక ఆశించి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. ఆ ప్రయత్నంలో మనకు ఏదో కష్టాలుంటాయి, తాపత్రయాలుంటాయి, సమస్యలుంటాయి, అవన్నీ వారి దగ్గరికి వెళ్ళినట్లయితే నివారింపబడతాయి, పరిష్కరింపబడతాయి అనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక విశ్వాసం, ఒక భక్తి, ఒక లక్ష్యం మనలో ఏర్పరచుకుని వారి సన్నిధానానికి మనం చేరుకుంటుంటాం. ఆ చేరుకున్న తర్వాత, ఆ మహాప్రసాదం పొందిన తర్వాత, ఆ శాంతి, ఆ తృప్తి లభించిన తర్వాత మనకు ఎంతో సంతోషం, ఆనందం అనిపిస్తుంది. ఆ సంతోషం, ఆనందం ఇక్కడ లభిస్తున్నాయి, ఈ యొక్క ఆధ్యాత్మిక వనంలో లభిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక సాగరంలో మనం తేలియాడుతూ ఆనందంగా గడిపేటువంటి అవకాశం మనకు ప్రసాదించారు, అది పొంది తరిద్దాం అనేటువంటి భావనలో మనం ఇక్కడ రాగలుగుతున్నాం. ఆ విధంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని అనుభవ రూపంలో తరింపజేసేటువంటి తాత్విక పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మనలో ఉండేటువంటి కలి, కల్మషము. మరి కలి అన్నప్పుడు ఎన్నో బాధలు పెడుతుంటాడు, కల్మషం మనలో చేరుతూ ఉంటుంది. అంచేత కలిని, కల్మషాన్ని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి ఔషధం కావాలి. మరి ఈనాడు చూస్తున్నాం, ప్రపంచ మానవాళి యొక్క విషయాలు విశ్లేషించుకున్నట్లయితే అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో మానవ మారణహోమం రక్త ప్రవాహంలా ప్రవహిస్తుంది. అనేక దేశాల్లో అనేక రకాలైనటువంటి వివిధ విధానాల చేత మరి ఇవన్నీ పరిష్కారం కావాలంటే మానవుల మధ్య ఆధ్యాత్మిక భావాలు ఏర్పడాలి. ఆ ఆధ్యాత్మిక భావాలే ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనైతికమైనటువంటి, హింసావాదపరమైనటువంటి, ఉగ్రవాదపరమైనటువంటి, తీవ్రవాదమైనటువంటి లక్షణాలను తొలగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ విధంగా ఆధ్యాత్మికత అనేటువంటి ఎక్కడ లభిస్తుంది? ఒక సద్గురువును ఆశ్రయించి వారి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి ఏకత్వ భావంతో ఆలోచింపగలిగినప్పుడే మనలో ఆధ్యాత్మిక యొక్క పునాది ఏర్పడుతుంది. అంటే ఈ ఆధ్యాత్మికత ఏకత్వంపై మోచి ఉన్నది. అంటే ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము సూఫీ ఆర్ష సిద్ధాంత స్ఫూర్తితో తెలియబడేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత మనకిక్కడ ఈ తత్వం మనలో ఉండేటువంటి దైవాన్ని, మనలో ఉండేటువంటి దైవత్వాన్ని అన్వేషణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేయాలి అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రసాదిస్తూ సర్వస్వరూపమైనటువంటి ఆ భగవంతుని యొక్క రూపం అన్ని ధర్మాల్లోనూ ఒకటిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తాత్విక జ్ఞాన సంపద శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఆ తాత్విక జ్ఞానము ద్వారా మనలో ఉండేటువంటి కల్మషం తొలగింపబడుతుంది, కాలుష్యం తొలగింపబడుతుంది, మలినం తొలగింపబడుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత, తృప్తి, ఆనందం కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక తత్వము అనేక ప్రాంతాల్లో విస్తరింపబడినట్లయితే విశ్వ మానవ మతంగా ఈ ఆధ్యాత్మిక తత్వం ద్వారా
అనేక మందిలో ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు ఏర్పడి భగవంతుడు ప్రసాదించినటువంటి ఉత్కృష్టమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ జన్మను సార్థక్యం చేసుకుంటూ తోటి మానవుడు కూడా వారి యొక్క జన్మను సార్థక్యం చేసుకుంటూ అందరం కూడా పరమాత్మ స్వరూపులుగా తరింపబడేటువంటి ఈ మానవ జన్మగా మనం పొంది ఉన్నాము గనక ఆ పొందినటువంటి జన్మను మనంతా తరిద్దాం అనేటువంటి ఏకత్వ భావన కలుగుతుంది. ఆ ఏకత్వ భావన తెలియజేసేటువంటి తత్వమే ఈ పీఠము యొక్క తత్వము. అంచేత అనేక రకాలంటి మానసిక కాలుష్యాలన్నీ తొలగింపబడతాయి. ప్రతి మతం కూడా మంచిని బోధిస్తుంది, తాత్వికమైనటువంటి జ్ఞానము ద్వారా భగవంతుణ్ణి అన్వేషణ చేసి తరించమని చెప్తున్నాయి. మనం ఒక్కసారి మన మేధాశక్తితో మనం ఆలోచించినట్లయితే, జ్ఞానముతో ఆలోచించినట్లయితే మనం భగవంతుడు ఈ జన్మ ప్రసాదించాడు, దీన్ని పరిపూర్ణంగా ఆస్వాదిద్దాం, ఈ జన్మలో ఒక చక్కని ఆనందాన్ని సంతోషాన్ని పొందాం, కష్టాలను అధిగమిద్దాం, ఈ జన్మ యొక్క సార్థక్యత, ఈ జన్మ యొక్క పవిత్రత, ఈ జన్మ యొక్క సాఫల్యత తెలుసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఎవరైతే సంకల్ప సిద్ధులై చేస్తారో వారికి ఆధ్యాత్మిక తత్వం తోడైతే వారు జీవితంలో ఎన్నో మహోన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానము చేత సహనం అనేటువంటి లక్షణం కలుగుతుంది, ఓర్పు అనేటువంటిది ఏర్పడుతుంది, కాలాన్ని బట్టి ప్రయాణం చేసి దాన్ని పరిష్కరించుకుందాం అనేటువంటి లక్షణాన్ని కలిగిస్తుంది, ఆ నిరీక్షణ మనకు కలుగుతుంది. ఆ నిరీక్షణ, కాలము, సహనము ఈ మూడు మనకు ఉత్పన్నం అయినప్పుడు, ఆ సమస్యకు కావలసినటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు దాని పరిష్కారం మనకి తెలియబడుతుంది. మనకి భగవంతుడి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మనకు చక్కని ఒక ఆలోచన, ఒక కాలం అనేటువంటి విషయంలో ఆ పని జరిగేటువంటి విషయాన్ని మనకు కలిగిస్తాడు. అప్పటి వరకు నిరీక్షించాలి, వేచి ఉండాలి ఓర్పుతో, సహనంతో. అప్పుడే ఆధ్యాత్మిక తత్వం యొక్క శక్తి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనకు అంత సహనం ఉండదు. వచ్చాం స్వామి దగ్గరికి, ఫలం పొందాం, వెంటనే ఆశీర్వాదం కావాలి, గుమ్మం దాటగానే, గడప దాటగానే ఆ పని జరిగిపోవాలి అనేటువంటి భావాలు, మనం వేగవంతమైనటువంటి భావాలతో మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప అందులో ఉండేటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని గమనించి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అంచేత యథార్థమైనటువంటి విషయాన్ని గమనించేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఆధ్యాత్మికత యొక్క విలువ తెలియబడుతుంది. ఈనాడు చూస్తున్న ప్రపంచంలో ఎక్కడ చూసినా పంచభూతాల్ని మనం అనేక రూపాలుగా మనం కాలుష్యం చేస్తున్నాం. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఇవి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలు. ఈ పంచభూతాత్మకమైన పదార్థాల చేత ఏర్పడినటువంటిదే సృష్టి. ఈ సృష్టి మూలం పంచభూతాలు, మానవుని యొక్క జీవన స్వరూపానికి కూడా పంచభూతాలు మూలం. అంటే పంచభూతాలు ఈ సృష్టిలో కలుషితం కాబడినప్పుడు మనలో ఉండేటువంటి ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తులు కూడా కలుషితం కాబడేటువంటి అవకాశం ఉంది. నిప్పు అనేటువంటి విషయం మనలో ఒక ఉష్ణోగ్రత స్వరూపంగాను, నీరు అనేటువంటి విషయం జీవ ద్రవ రసాయనిక చర్య రూపంగాను, గాలి అనేటువంటి విషయం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగాను, ఆకాశం అనేటువంటి విషయం ఊహకందని జగద్రూపాత్మకమైనటువంటి శక్తిగాను, మరి ఈ భూమి అనేటువంటి విషయం మనుగడ సాగించేటువంటి విషయంగాను తెలియబడుతుంది. ఈ ఐదు పదార్థాలు ఈ సృష్టి నిర్మాణానికి జీవరూపంగా తెలియబడుతున్నాయి. ఆ విషయాలే మానవుని యొక్క విధానంలో కూడా జీవరూపాలుగా పరిగణింపబడుతున్నాయి. అంటే సృష్టి కూడా ఒక జీవరూపము, ఇది పుట్టుక, ప్రళయం అనేటువంటి మృత్యువుగా తెలియబడుతుంది. అంటే చావు పుట్టుకలు మానవునికి ఏ విధంగా అయితే ఏ లక్షణంగా తెలియబడుతున్నాయో అదే విధంగా పుట్టుక, ప్రళయము అనేటువంటి రెండూ కూడా ఈ సృష్టిగా ఉన్నటువంటి జీవరూపంగా తెలియబడేటువంటి దానికి కూడా ఇవి నిర్మాణం కాబడి ఉన్నాయి. అంచేత మనం ఈ సృష్టిలో ఒక భాగంగా ఉన్నాం, ఆ భాగంలో జీవరూపం దాల్చి ఉన్నాం. ఆ జీవరూపంగా ఉన్నటువంటి మనం ఈ సృష్టి అనేటువంటి జీవరూపంలో ఇమిడి ఉన్నాం. తల్లి గర్భంలో ఆ పిండం ఏ విధంగా అయితే ఇమిడి ఉంటుందో అదేవిధంగా సృష్టి అనేటువంటి ఆ గర్భంలో మనం ఒక పిండంగా ఇమిడి ఉన్నాం జీవరాశిగా. అంచేత ఈ సృష్టి స్వరూపమైనటువంటి శక్తిని గ్రహిస్తే ఆ పిండంలో ఉండేటువంటి శక్తి తెలియబడుతుంది. మరి సృష్టి స్వరూపం ఉన్నటువంటి శక్తి గ్రహించాలి అన్నట్లయితే మన జీవరూపంలో ఉండేటువంటి శక్తి
తెలుసుకోవాలి. ఎందువల్ల అన్నప్పుడు మన జీవరూపంలో ఉన్నటువంటి శక్తి, సృష్టిలో ఉండేటువంటి ఆ జీవరూపంలో ఉండేటువంటి శక్తి రెండు ఒకటే. ఏ విధంగా అయితే అద్దం ముందు మనం ఉంచున్నప్పుడు మన బింబం ప్రతిబింబ రూపంలో ఏ విధంగా అయితే స్పష్టంగా కనిపిస్తుందో, అదే విధంగా సృష్టి ఒక బింబరూపం అనుకున్నట్లయితే మానవుడు అనేటువంటి రూపం ప్రతిబింబ రూపంగా తెలియబడతాడు. అంటే బింబ ప్రతిబింబ స్వరూపాలుగా తెలియబడుతున్నందున సృష్టి ఒక జీవరూపము, మానవుడు ఒక జీవరూపము. ఈ విధంగా రెండు ఒక జీవరూపముగా తెలియబడుతున్నప్పుడు ఈ రెండిటి యందు కాలుష్యం ఏర్పడినట్లయితే ఆ రెండు జీవన రూపాల్లో కూడా అనారోగ్యపరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు మానవుడు కలుషితం చేస్తున్నాడు అనేక రూపాలుగా. నీరుని కలుషితం చేస్తున్నాం మనం, గాలిని కలుషితం చేస్తున్నాం, ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం, భూమిని కలుషితం చేస్తున్నాం. ఈ విధంగా పంచభూతాలు కలుషితం చేయడం వల్ల సృష్టిగా ఉన్నటువంటి జీవరూపం కూడా కలుషితం కాబడి ఆ సృష్టిలో అంతర్భాగంగా ఉండేటువంటి ఈ యొక్క మానవుడు అనేటువంటి జీవరూపం కూడా ఈ పంచభూతాల యొక్క కలుషితం వల్ల తాను కూడా కలుషితం కాబడుట చేత ఈ అనేక రకాలైనటువంటి రుగ్మతలకు, మానసికమైనటువంటి ఒత్తిళ్లకు గురి కాబడుచున్నాడు. ఇటువంటి స్థితి నుండి మానవుని ఒక చక్కని ఆధ్యాత్మిక వనంలో, ఆధ్యాత్మిక సాగరంలో తేలియాడేటువంటి స్థితిని కల్పించేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం అవుతుంది. శరీరం ఏం కోరుకుంటుంది? ఆహారం కోరుకుంటుంది. భుక్తి ఆహారం ఇస్తే కానీ శరీరం మాట వినదు, శక్తి సమకూర్చుకోలేదు. అంచేత ఆహారం ద్వారా ఆ శక్తిని సమకూర్చుకొని అది మనుగడ సాగించేటువంటి శారీరక తాపత్రయం పూర్తి కాబడుతుంది. ఇక మనసు ఏం చేస్తుంది? ఆనందంగా ఉండాలని కల్పిస్తుంది, శాంతిగా సంతృప్తిగా జీవించాలి అని చెప్పి మనసు కోరుకుంటూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఆత్మ ముక్తిని పొంది తరించాలి అని తపిస్తూ ఉంటుంది. అంచేత ప్రతిరోజు జ్ఞానము ద్వారా ఆ ముక్తి అనేటువంటి మహాప్రసాదం కొద్ది కొద్దిగా మన ఆత్మ ఆస్వాదిస్తూ అది జ్ఞాన పరిపూర్ణత్వాన్ని పొంది తరించే అవకాశం పొందుతుంది. ఈ విధంగా త్రయి సాధన వల్ల మనకు శరీరానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి మూడు ప్రసాదాలు కూడా మనం చక్కగా సూక్ష్మంలో మోక్షము అనేటువంటి రూపంగా ఈ మహాప్రసాదాల ద్వారా మనం పొందగలుగుతున్నాం. మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు కలుషితం కల్మషం చేరకుండా మనం నివారించాలి అన్నట్లయితే మనకు ఒక ఔషధం, ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణత కలిగినటువంటి ఔషధం. ఆ ఔషధాన్ని ప్రతిరోజు స్వీకరించగలిగితే మనలో ఉండేటువంటి కాలుష్యాల్ని కల్మషాల్ని మనం తొలగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా పూర్వ పీఠాధిపతులు ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక రకాలైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాలు తెలియజేస్తూ మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు అన్నట్లయితే మనం వాటిని ఆస్వాదించడమే మన కర్తవ్యం, మన బాధ్యతగా మనం స్వీకరించాలి. అప్పుడే మనకు ఆ ప్రసాదం యొక్క రుచి మనకు తెలియబడుతుంది. మరి ఆధ్యాత్మికతకు పెట్టిన పేరు భారతదేశం. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం జన్మ పొంది భారతీయుడిగా మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞాన సంపదను మనం పొంది మనం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను అక్కడ ఉన్నటువంటి వారికి పంచగలిగినట్లయితే వారిలో కూడా ఆధ్యాత్మిక సంపద చేత వారిలో కూడా చక్కని మార్పు వచ్చి ఆ ఆధ్యాత్మిక సంపద ద్వారా వారిలో ఉండేటువంటి జడభావాలు తొలగించుకొని వారు కూడా ఆధ్యాత్మిక సంపన్నులు కాబడేటువంటి అవకాశం ఉంది. అందుచేత మనం నేర్చుకున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంపదను అనేక మందికి మనం పంచిపెట్టాలి. మన దగ్గర దాచుకుంటే దానివల్ల ఏ విధమైన లబ్ధి మనకు చేకూరదు. మనం ధనాన్ని ఖర్చు పెట్టే కొద్దీ అది తరిగిపోతుంది, కానీ ఆధ్యాత్మిక సంపద ఖర్చు పెట్టే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ అనేక మంది అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఈ పొందినటువంటి ఆధ్యాత్మిక సంపదను మన తోటి వారికి, సమాజంలో వారికి పంచి వారిలో కూడా ఆధ్యాత్మిక భావాలు ప్రేరేపింపజేసి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడం ద్వారా ఆధ్యాత్మికత అనేటువంటి ఫలాలు వారు కూడా పొందడం చేత వారు కూడా సమాజంలో ఈ ఆధ్యాత్మిక ఫలాలు ఆశించి ఆశ్రయించి ఆనందంగా వారి వలె మనం కూడా ఆ జీవితాన్ని అలవర్చుకుందాం అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ విధంగా సామాజికమైనటువంటి అనేక సమస్యలు
పరిష్కారం కాబడతాయి. అంచేత ఆధ్యాత్మిక భావాలతో కూడినటువంటి వనాన్ని మనం ఆయా ప్రాంతాల్లో మనం సృష్టించి మన తోటి వారిని కూడా ఆధ్యాత్మిక చైతన్యపరులుగా చేసినట్లయితే ఆ ప్రదేశం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. ఆ ఆధ్యాత్మిక వనంగా మారినట్లయితే అక్కడ శాంతి తృప్తి అనేటువంటిది ఏర్పడతాయి. అక్కడ అనేక సామాజిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మన జీవన విధానాన్ని ఒక చక్కని బాటలో పయనింపజేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం శాసనసభ్యులు ఎస్వీఎస్ఎస్ వర్మ మాట్లాడుతూ, వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సేవా దృక్పథాన్ని కూడా సభ్యులలో పెంపొందిస్తున్న పీఠాధిపతి సేవలు ప్రశంసనీయమన్నారు. అలాగే సభ్యులు ఈ పీఠం ద్వారా గ్రహించిన తాత్విక జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచాలని, అప్పుడే గురువు యొక్క లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ, మానవుని మహనీయునిగా తీర్చిదిద్దడంలో పీఠాధిపతులు చేస్తున్న కృషి అద్వితీయమన్నారు. అలాగే పీఠం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు కురుపాల కన్నబాబు మాట్లాడుతూ, పీఠాధిపతి ఉమర్ ఆలీషా పీఠంను వసుదైక కుటుంబంగా తీర్చిదిద్దుతున్నారని, అందుకే ఆ పీఠం మానవతా విలువలను సభ్యులలో పెంచుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా విరాజిల్లుతున్నదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ జె రాధాకృష్ణ మాట్లాడుతూ, మానవుడు జ్ఞానం నేర్చుకోవడానికి ప్రత్యేక సమయమంటూ ఏదీ ఉండదని, తల్లి గర్భం నుండే జ్ఞాన సముపార్జన చెయ్యవచ్చునని తెలిపారు. ఉన్నతమైన సమసమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పీఠాధిపతి ఆలీషా సేవలను కొనియాడారు. రెడ్క్రాస్ చైర్మన్ వైడి రామారావు హైదరాబాద్ నుండి విచ్చేసిన ఎస్ఎల్కే ప్రసాదరావు, భీమవరం డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, ఎస్ రామగోపాల వర్మ, సింగపూర్ నుండి విచ్చేసిన పి విజయ్, విశాఖపట్నం నుండి విచ్చేసిన సాహితీవేత్త ఉమర్ ఆలీషా మరియు ఆర్కే శివరామకృష్ణ తదితరులు సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పిఠాపురం శాసనసభ్యులు వర్మచే గురువారం సభా కార్యక్రమం పుస్తకాన్ని, సాహితీవేత్త ఉమర్ ఆలీషాచే సూఫీ వేదాంత దర్శనం సీడీని, అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణచే తత్వప్రకాశములు సీడీలను పీఠాధిపతి ఆవిష్కరింపజేశారు. అనంతరం పోతుల విశ్వం దంపతులు, జ్యోతుల వెంకటేశ్వరరావు దంపతులు, బుర్రా అనుబాబు, మార్గాన లక్ష్మి, సత్యనారాయణ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ బాగురాముడు, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు, ఆనరీ చైర్మన్ గొరకపూడి చిన్నయ్య దొర, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఏఎన్ మూర్తి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎస్ రామచంద్రరావు, రిటైర్డ్ ఏఎస్ఐపి వెంకటేశ్వరరావు, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ఓసి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దేవరపల్లి రామారావు, పిఠాపురం ఎంపీపీ ఎం విజయలలిత తదితరులు గురువర్యులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 180 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. చివరి రోజైన 11వ తేదీన జరిగిన సంగీత విభావరి, బాలబాలికలచే నృత్య ప్రదర్శనలు, బాలల నాటికల ప్రదర్శనలు, బాలల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఆహూతులను భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు జరిగాయి. మహాసభల చివరి రోజున జరిగిన కార్యక్రమంలో సద్గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. క్షణికావేశంలో ఉద్రేకాలకు గురి కాబడి అనేక రకాలైనటువంటి తప్పులు చేసే శిక్షలు అనుభవించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పడుతున్నాయి. మరి ఆ విధమైనటువంటి ఆ క్షణికావేశంలో కలిగినటువంటి ఆ చిన్నపాటి ఆ సమస్య వల్ల ఆ పెద్ద నష్టం ఏర్పడేసరికి మనకు ఎంతో కాలం మన జీవితంలో కోల్పోవడం జరుగుతుంది శిక్షల రూపంలో. మరి వాటి నుండి పరిష్కరింపజేసుకునేటువంటి శక్తి ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం పెంపొందింపజేసుకోవచ్చు. ఏ విధంగా అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వం ఆ క్షణికావేశాన్ని అనేటువంటి అగ్ని సహనం అనేటువంటి నీరు ద్వారా ఆర్పివేసి
మనలో కొంతసేపు ఆలోచింపజేసి ఈ తప్పు క్షణికావేశంలో చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, కొద్ది క్షణాల పాటు ఆ సమయంలో మహామంత్రాన్ని చదువుకుంటూ ఆ యొక్క తాత్వికమైనటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి విషయాల్ని తన మనసులో నెమరు వేసుకుంటే ఆ సమయంలో మానసిక ఉద్రేకం తగ్గుతుంది. మహామంత్రం యొక్క మననం చేసుకోవడం చేత ఆ సమయంలో సహనం అనేటువంటి శక్తి ఆ మంత్రశక్తి ద్వారా ఏర్పడి మనకు అక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి సమయంలో ఉండేటువంటి ఆ క్షణికావేశాన్ని అది సమసిపోయేటట్లు చేస్తుంది. అప్పుడు మళ్ళీ తిరిగి మన ఆలోచన శక్తి పెరిగి తాత్వికమైనటువంటి భావంతో మనం చక్కని రక్షణ పొందగలిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన సంసార ధర్మంలో కూడా ఏదో రూపంలో ఏదో ఒక విషయంలో మనకి క్షణికావేశాలు ఏర్పడుతుంటాయి. వాటిని కూడా మనం సహనం అనేటువంటి ఆ యొక్క స్వరూపం చేత శాంతింప చేసుకోగలిగినట్లయితే అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మరి చిన్న ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చిన సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, గురుగారు ఆశీర్వాదాలు తీసుకోవడం, మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇది నా 38వ సంవత్సరం. దాదాపు 500 సినిమాలు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ, ఇంగ్లీష్, ఇన్ని భాషల్లో నేను చేశాను. మా అమ్మగారు వచ్చి ఒక చెన్నైలో ఎత్రాజ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే మా అమ్మగారు చాలామంది పేద విద్యార్థులకి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి ఫీజు లేకపోతే ఫీజు కట్టడం, ఆవిడ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి ఆ టైంకి కట్టకపోతే వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది, మళ్ళీ వాళ్ళు వెనక్కి పడిపోతారని చెప్పేసి వాళ్ళకి ఫ్రీ ట్యూషన్స్ ఇవ్వడం అలా చేయడం జరిగింది. అంటే విద్యాదానం చేశారనమాట. నేను ఎప్పుడూ అడిగేవాడిని, మరి ఇలా చేస్తే మన పరిస్థితి ఏంటి అంటే, దేవుడు ఉన్నారు మనకి, వాళ్ళని చూసుకుంటారని చెప్పేవారు. అదేవిధంగా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే మనుషుల శక్తి కన్నా మనకు పైన ఒక శక్తి ఉంది, అది అన్నీ నిర్ణయిస్తుంది. జీవితంలో నేను మర్చిపోలేని ఒక బహుమానం నాకు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చింది ఏంటంటే, అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్దయాల్ శర్మ గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు. నేను ఆ సినిమా చూడాలి, ఆ సినిమాతో పాటు వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారో ఆయన్ని కూడా పిలవండి, ఆయనతో పాటు నేను కలిసి సినిమా చూస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే నాకు ఇక్కడ కబురు పెడితే, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్లో ఆయన పక్కనే మా వెనకాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ అప్పుడు ఉండేవారు, ఆయనతో పాటు ఆ సినిమా చూసి పక్కనే కూర్చొని 3 గంటలు ఆయనతో పాటు సినిమా చూసి దాని తర్వాత ఆయనతో భోజనం చేసి సన్మానం జరిగి నేను వచ్చాను. సో జీవితంలో భగవంతుడు ఉన్నాడు, ఒక శక్తి ఉంది, మనకన్నా ఒక శక్తి ఉందన్నది నా ఎక్స్పీరియన్స్లో, నా అనుభవంలో నేను అనుకోవడం. అంతకన్నా నాకేం అవసరం లేదు. నాకు జీవితానికి నాకేంటంటే నా అవార్డు, నా బెస్ట్ అవార్డు నాకు వచ్చేసింది. సో నేను చాలా తృప్తిగా నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత శ్రీరామదాస్, దాని తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి. సో మనం అందరూ హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నిన్న అయిపోయింది, రేపు ఏంటనేది ఎవరికి తెలియదు. సో ఈరోజు మనం అందరినీ హ్యాపీగా చూసుకోవాలి, హ్యాపీగా పెట్టుకోవాలి. సో తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదాలు, మరి గురుగారి ఆశీర్వాదాలు మనపై ఉండాలని ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరి రోజు సభలో హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ న్యాయమూర్తి శ్రీ రామలింగేశ్వరరావు దంపతులు, శ్రీ మల్లాడి కృష్ణారావు దంపతులు, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీ కరణం చిన్నారావు, జేఎన్టీయు రెక్టార్ డాక్టర్ ప్రభాకరరావు అతిథులుగా పాల్గొని ప్రసంగించి ప్రసాదం స్వీకరించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు పాలకేంద్రం, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సభలో పీఠం ఆస్థాన సంగీత విద్వాంసులు ఏడిది సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చిన్నారులు ఏ ఉమా, ఐ ఉమా, కే ఉమలు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేశాయి. సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు పీఠం వద్ద ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా 180 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు మతాతీత ఆధునిక మానవతా దేవాలయం, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం,